మహిమ కలుగునుగాక. పునాది రహస్యంలో ప్రారంభ సబ్జెక్ట్ సందేశంలో రెండో సందేశంలో మనం ఉన్నాం. మొదటి సందేశంలో రహస్యం అన్నది మర్మంలో అన్నది పాత నిబంధనలో దేవుడిదైన కొత్త నిబంధనలు మన అందరికీ సొంతమని మనం చూసాం. ఇప్పుడు ఆ రహస్యం అనేది ఎవరికి ఉంటుంది అని చూసినప్పుడు మూడు వివిధమైన వారికి అది ఉంటుంది. పాయింట్ నెంబర్ వన్, దైవ భయం కలిగిన వారికి ఈ రహస్యం ఉంటుంది. కీర్తన పుస్తకం 25:14 చెప్తుంది, దేవుని రహస్యం ఆయనకు భయపడిన వారి యందు ఉన్నవి. అంటే దైవ భయం మనకు ఉండే, దేవుని వాక్యం అంటే భయం ఉండే, మన జీవితంలో భయముతో దేవుని కొరకు జీవిస్తే ఖచ్చితంగా దేవుని రహస్యం మనతో పాటు ఉంటుంది. రెండోదిగా నీతి కలిగిన వారికి ఇది ఉంటుంది. సామెతల గ్రంథం 3:32 నీతిమంతుడితో ఆయన రహస్యం ఉన్నది. నీతిమంతుడు అంటే ఎవరు? లోక ప్రకారం నీతియా కాదు, శరీర ప్రకారమే నీతి. ఒకే ఒక భార్యకు స్థానికంగా అలవాటై వివాహం చేసి వాళ్ళని ప్రేమించి భూమిలో సాక్షిగా జీవించి శరీరంలో ఎటువంటి మురికి మలినం అండకుండా దేవుని కొరకు యథార్థం ప్రతికి ముందుకు పోవడానికి వివాహంలో ఎంత పవిత్రంగా ఉండాలో, ప్రకృతి జీవితంలో కూడా అంతే పవిత్రంగా జీవించి వధువు అనటువంటి మనము వరుడు అనటువంటి యేసు క్రీస్తువుకి మనం ఒక శీలం కలిగిన వారుగా జీవించడం అన్నది నీతిమంతుడు అని అర్థం. ఈ నీతిమంతుడితో దేవుని రహస్యము ఉన్నది. మూడోదిగా నిజాయితీ. కొరింథీ పత్రిక 4:1 ఏ మనుషుడు కూడా మమ్మల్ని క్రీస్తు యొక్క సేవకుడునని దేవుని యొక్క రహస్యమునకు లెక్క అప్పచెప్పవలసిన వారుగా ఉన్నామని తెలుసుకోవలను అని పౌలు గారు అంటున్నారు. అంటే దేవుని రహస్యానికి లెక్క చెప్పవలసిన వారు అంటే నిజాయితీ కలిగిన వారు అన్నమాట. నిజాయితీ కలిగిన వారు మంచిగా గమనించారు. నిజాయితీ అనేది ఏంటి? ఎంత రహస్యం దానిలో బయలుపరచబడుతుందో దాన్ని సరి అయిన విధంగా కాపాడుకొని తగిన చోట్ల తగిన విధముగా రహస్యం తగిన వారికి తీసుకుపోయడమే దేవుని నిజాయితీ కలిగిన. దైవ భయం, నీతిమంతుడైన పరిశుద్ధ జీవితం, దేవుని కొరకు యథార్థత జీవితం జీవించే వారి మీద ఈ రహస్యము తెలియపరచబడుతాయి. ఎంత రహస్యం తెలియపరచబడినా ప్రేమ మనకు లేకపోతే వ్యర్థం. 1 కొరింథీయులు 13:2 చెప్తుంది, నేను ఎన్ని భాషలు మాట్లాడినా, దూదల భాషలు మాట్లాడినా కూడా నాకు ప్రేమ లేకపోతే నేను వ్యర్థమైన వాడుగా ఉంటానని దేవుని యొక్క వాక్యం చెలవిస్తుంది. మనలో అందరికీ ప్రేమ ఉండాలి, ఒకరి మీద ఒకరికి ప్రేమ రావాలి, మన ఐక్యత పెంచుకోవాలి. అలా ఉన్నప్పుడే దేవుడు మనను దీవించి ఆశీర్వదిస్తాడు. సత్యమును గ్రహించుదురు, సత్యం మిమ్మల్ని సోదరులుగా మార్చును. కాదు మాట్లాడుతున్నది విడుదల పావురం ఫ్రాన్సిస్.